वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु ममता రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రీతిలో వ్యవహరిస్తుందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో తన నివాసంలో పార్టీ నేతలు గోర్కపూడి చిన్నయ్య దొర అడబాల కుమార్ స్వామితో కలిసి మీడియాతో మాట్లాడిన రాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభమైన గానించి కూడా ఎట్టిపరితలోని కూడా वाईसीपी नायक मुख्यमंत्री गारु गानी एदो विधंगा तेलुगुदेशं भयपेट्टि नामिनेशन वेयकूडदनि प्रयत्नं जरिगिंदि. गतंलो जेडपीटीसी एलक्षन् कूडा चेशारु. इप्पुडु एलक्षन् कमीशन पोडुदल उंडि एलक्षन् प्रसन्नंगा जरगालनि आलोचनतोटि एलक्षन् कमीशन उन्नारु गनुक एदैना सरे मल्ली मन नग्गाले आयन लेक्क चेयकूडदनि चेप्पि एलक्षन् कमीशन गारु रमेश कुमार मीद मरि मंत्रुलंदरू कूडा माट्लाडटं एनि जरिगिंदि संगति मन अंदरिकी तेलुसु. నిన్న జరిగిన సంఘటనలో అచ్చెన్నాయుడు గారి సంఘటన. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. పంచాయతీ ఎన్నికల్లో ఇంటి దగ్గర ఉండి కోఆర్డినేట్ చేయకపోవడం జరుగుతుంది. దువ్వార శ్రీనివాసరావు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ జనం నేర్చుకుని కోటల్లో కర్రలతో వచ్చి మా అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చాడు. దాడికి వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకోకుండా అడ్వకేట్ వెళ్తే అడ్వకేట్ని జడిపించి నీ మీద కూడా కేసు పెడతామని పోలీసులకు చెప్పి ఇప్పుడు తిరగబడి అచ్చెన్నాయుడు మీద రెండు కేసులు పెట్టి వేళ పోలీసు ప్రభుత్వం అనుకూలంగా పనిచేయటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది. ఈ సంఘటన మీరు అచ్చెన్నాయుడు గారు కేసు తీసుకోండి. అసలు శ్రీనివాసు ఆ ఇన్ఛార్జి జనాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఛాలెంజ్ చేసి కత్తిరేసుకొని కర్రలేసుకొని ఛాలెంజ్ చేసి అవన్నీ కూడా వివరాలు వీడియోలు అన్నీ కూడా మీకు ఇచ్చిన మీరు పట్టించుకోకుండా మరి వన్ సైడ్ వెళ్ళినప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రమంతా కూడా గమనిస్తుంది, దేశమంతా గమనిస్తున్నారు. మీరు ఆడ మీద కేసు పెట్టకుండా మరి అచ్చెన్నాయుడు గారిని కేసు పెడితే కాకుండా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదన్నీ కూడా ఖండించడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూడీ చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. పోలీసులు కూడా తొత్తులుగా మారారు. వేళ చాలా దురదృష్టకరం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. నిన్న జగంపేటలో గొల్లగుంట గ్రామంలో ఒక మహిళ సర్పంచ్ నామినేషన్ చేస్తే ఆయన్ని బెదిరించి వాళ్ళ హస్బెండ్ని బెదిరించి ఎక్కడికో తీసుకెళ్ళి అడుగు నిధులు పెట్టడమే కాకుండా దారుణంగా కొట్టడం జరిగింది. మరి ఆయన నిన్న చనిపోవడం జరిగింది. యురేషన్ చనిపోవడం చెప్తాం. మరి ఏం జరిగిందో అక్కడ సంఘటన పూర్తిగా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోలీసు అతను ఓ కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను బెదిరించున్నారు, నా భూమి దగ్గర బెదిరించున్నాడు, నన్ను సర్పంచ్ చేస్తుంటే బెదిరించారు వైసీపీ నాయకులని పేరుతో సహితే దాని కేసు కట్టకుండా నడకకుండా ఇవాళ సంఘటన జరిగిపోయింది. ఈ బాధ్యులు ఎవరు? పోలీసులు బాధ్యులా? మరి పోలీసులు ఆ రోజు కొట్టలో చేసుకుంటే ఇటు ప్రాణం పోయేది కాదు కదా. చేత ఈ కేసు మీద పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ గారు కూడా మరి కళ్ళు మూసుకోకుండా ఇవాళ ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని కూడా సీరియస్ తీసుకోవాలని. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా రమేష్ కుమార్ గారు ఈ కంప్లైంట్లు ఏదైతే సంఘటన జరగడ కంప్లైంట్ని కూడా ఎన్నికల కమిషనర్కి అన్నీ కూడా ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.